अंदर की नमस्कार अंडी। टुडे स्पेशल बिरयानी अंडी, चिकन बिरयानी। नीन चिकन 50 ग्राम्स तीसुकोनी वाशा कोई घाटल पे 2 स्पून कारम, हाफ स्पून पसुपु, 1.5 स्पून साल्ट, 2 स्पून अल्लम वेल्लुल्लि पेस्ट, हाफ स्पून आयिल ऐड, अलागे दींट्लो 10 रूपी पुदीना, 10 रूपी कोत्तिमीर तीसुकुन्नानु, 2 कप्स पेरुगु वेसुकुंटुन्नानु। इदंता बागा ईवन गा मोत्तं मुक्कलकंता चिकेन की मोत्तं पट्टेलागा कलिपेसुकोंडि। बागा मंचिगा మంచి ఈవెన్గా కలిపితేనే చికెన్ బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందండి। మొత్తం కలిపేశాక ఇందులోకి ఇప్పుడు చికెన్ మసాలా ఒకటి మనం వేయలేదు। చికెన్ మసాలా రెడీ చేయడం చూపిస్తానండి నేను ఇప్పుడు। ఇది ఈవెన్గా ముక్కలకు మనం కట్ చేసాం కదండి, అక్కడ కూడా ఇట్లా ఒక్కొక్క పీస్కి పర్టిక్యులర్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటే మంచి ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుందండి। నేను ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉన్నానండి। తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను చికెన్ మసాలా ఎలా రెడీ చేయాలో చెప్తున్నాను। దానికోసం ఒక 1/2 స్పూన్ ధనియాలని నార్మల్గా రోస్ట్ చేసుకున్నానండి। రోస్ట్ చేసుకున్న ధనియాలని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీంతోటి ఒక సాజీర 1/2 స్పూను, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 మిరియాలు, 5 లవంగాలు, 3 2 ఇలాచీలు, 6 జీడిపప్పు పలుకులు, 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి। వేసుకొని దీన్ని పేస్ట్ పౌడర్ చేసుకున్నాక ఈ పౌడర్ ని ఇప్పుడు మసాలాని చికెన్ మసాలా అంటే చికెన్ కి కలిపి పెట్టుకున్న బిర్యానీ దాంట్లో ఇప్పుడు మొత్తం ఈవెన్ గా మొత్తం ఇదంతా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రిజ్ లో అయితే ఫ్రిజ్ లో లేదంటే బయట పెట్టుకోండి। ఒక 1/2 అవర్ అయితే మ్యాండేటరీగా పెట్టుకోండి, టైం ఉంటే ఎక్కువ సేపు పెట్టుకోండి। నేను ఇప్పుడు ఒక 1/2 కేజీ ప్యాకెట్ ఇండియన్ గేట్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను। దీన్ని ఇది పక్కకు పెట్టాక దీంట్లో నేను ఇప్పుడు దీన్ని పోప్ చేయాలి కదండి, అంటే బిర్యానీ చేసుకోవడానికి బిర్యానీ మసాలా। ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, ఇందాక ఆనియన్స్ వేయించాను కదా అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను। మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 3 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, సాజీర 1/2 స్పూను, 1 మొగ్గ, 1 స్టార్ వేసుకుంటున్నాను। అలాగే దీంట్లో 4 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చినవి వేసుకుంటున్నాను। వెల్లుల్లి ఆనియన్స్ వేయడం మర్చిపోయానండి, మీరు వేయండి కంపల్సరీగా। కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక వాటర్ యాడ్ చేసుకోండి। ఇది మనం ఒక 80% కుక్ చేస్తాం కాబట్టి ఒక 4 గ్లాసెస్ వాటర్ ఇస్తే సరిపోతుందండి। యాక్చువల్గా అయితే ఒక కప్పుకి 1.5 వాటర్ ఇస్తే మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుందండి అసలు రైస్ అనేది, కాకపోతే దీన్ని మనం 80% కుక్ చేస్తాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్ చేశాక ఇందులో నుంచి వాటర్ నుంచి రైస్ సపరేట్ చేసి నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నెయ్యి అప్లై చేశాక చికెన్ వేసుకున్నాను। చికెన్ వేసాక దాని మీద ఆనియన్స్ గోల్డెన్ కలర్ వేయించుకున్న ఆనియన్స్, పుదీనా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు 80% కుక్ అయిన బిర్యానీ అంటే బగారా రైస్ని ఈవెన్గా మొత్తం వాటర్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మళ్ళీ మిగతా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వేయించిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని 2 స్పూన్స్ నెయ్యిని కొంచెం సైడ్లకి వేసుకున్నాను। తర్వాత దీని మీద కొంచెం వేట్ పెట్టి 20 to 25 minutes కుక్ చేశానండి। అప్పుడప్పుడు దాని గిన్నెని తిప్పుతూ ఉండండి, రొటేట్ చేస్తూ ఉండండి, బిర్యానీ గిన్నె ఉన్నా సరే అండి రొటేట్ చేస్తూనే ఉండండి, అప్పుడు ఈజీగా కుక్ అవుతుంది। ఇప్పుడు చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి। నేను కలర్ అనేది ఏమి వేయలేదండి, అంతే చికెన్ అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది, టేస్టీగా ఉంది। మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।